హలో నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇటీవలే ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. సినిమాకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటూ డిఫరెంట్ స్టోరీస్తో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. అయితే విశ్వక్ సేనకు నందమూరి హీరోలంటే చాలా అభిమానం. తాను ఎన్టీఆర్ కు వీరాభిమాని, బాలయ్యకు జే కొడతారు, అన్స్టాపబుల్ కి వెళ్లాడు కూడా. విశ్వక్ సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వచ్చి తాను శుభాకాంక్షలు అందించారు. అయితే విశ్వక్ కు బాలయ్య సినిమాలోనూ నటించే అవకాశం ఇలా వచ్చి అలా చేజారిపోయింది. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఓ సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్ రాసుకున్నాడట బాబీ. దాన్ని విశ్వక్ తో చేయించాలన్నది ప్లాన్. ఈ విషయాన్ని చూచాయిగా విశ్వక్ ముందు ఉంచారు కూడా. విశ్వక్ కూడా బాలయ్యతో కలిసి నటించడానికి ఉత్సాహం చూపించాడట. కానీ రాను రాను బాబీ ఐడియా మారిపోయిందని తెలుస్తుంది. ఆ పాత్రకు ఓ కొత్త లుక్ ఇవ్వడంతో విశ్వక్ అవసరం లేకుండా పోయింది. ఈ ఎపిసోడ్ కూడా ఓ ట్విస్ట్ రూపంలో ఉంటుందని టాక్. స్క్రిప్ట్ దశలో రాసుకున్నట్లు తీస్తే ఈ సినిమాలో విశ్వక్ కనిపించేవాడు. చివరి నిమిషంలో మార్పుల వల్ల విశ్వక్ కు ఈ అవకాశం చేజారిపోయింది. అయితే విశ్వక్ ఉత్సాహం, బాలయ్య ప్రోత్సాహం చూస్తుంటే త్వరలోనే బాలయ్య సినిమాలో విశ్వక్ కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఈ కాంబో చూడడం ఖాయం. సంక్రాంతికి బాలయ్య సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ దీపావళికి టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఖాయం చేస్తారు. డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.